స్థానిక ఏరియా ఆసుపత్రి హుజూర్నగర్ నందు పిల్లల నీళ్ల విరేచనాలు నివారణ కాడు రోటా వైరస్ వ్యాక్సిన్ ను ఎంపీపీ గూడపు శ్రీనివాస్ జెడ్పీటీసీ కొప్పుల సైతారెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 78,000 మంది పిల్లలు నీళ్ల విరేచనాల వలన చనిపోతున్నట్లు, దానికి నివారణకు నోటి ద్వారా అందించే వ్యాక్సిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం సంతోషదాయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, డి మంగమ్మ, సావిత్రి జ్యోతి, భాగ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పిల్లలకి అనేక రకాలుగా మనకి శిశు మరణాలు అనేవి జరుగుతున్నాయి. వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అన్నిటి కూడా అధ్యయనం చేసి ఆ పిల్లలకి ఎటువంటి వైరస్ వస్తుందో, ఆ వైరస్కి ఎటువంటి మందులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఎంతోమంది మీద చేసి వాటి కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఉన్నటువంటి విజయనగరం మండల పరిధిలో నియోజక పరిధిలో ఇక్కడ వ్యాక్సిన్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా మనకు వచ్చేసి మనకున్నటువంటి వాతావరణం కూడా చాలా వరకు కూడా కలుషితం అయిపోయింది. అది ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క సీజనల్ వ్యాధులు, ఈ సీజన్లో వచ్చే వర్షాల నీళ్ళలో కానీ పట్టణాలలో కానీ కలుషితమైన నీటి కూడా తాగొద్దు. అటువంటి నీళ్లు తాగకుండా చాలా శుభ్రపరిచినటువంటి నీళ్లు తాగి ఆరోగ్యవంతులు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ హుజూర్నగర్ పట్టణంలో చాలా వరకు కూడా వ్యర్థాలు అక్కడక్కడ బుర్కాల వలసి ఆ వ్యర్థాలకు వచ్చేటువంటి స్మెల్లు, అక్కడ పుట్టినటువంటి దోమలు, అవన్నీ కూడా వైరల్ ఫీవర్గా మారి పిల్లలకు పుట్టడం కానీ పెద్దవాళ్ళకు పుట్టడం కానీ ఇవన్నీ జబ్బులు రావడానికి మెయిన్ కారణం అవుతుంది. వీటన్నిటి కూడా ప్రభుత్వం వాటికి కావాల్సినటువంటి ఏ సీజన్లో ఏ మందులు కావాలో అనే విధంగా వాటన్నిటి కూడా ప్రభుత్వం కూడా వీటిని గుర్తించి వారికి ఉన్నటువంటి సిబ్బంది డాక్టర్ గారులతోటి ఇవన్నింటినీ సీజనల్ వ్యాధులు, దీనికి సంబంధించిన సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి టీకాలు కానీ, మాత్రలు కానీ, ఇంజక్షన్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంపులు కానీ పెట్టి ప్రజల్ని, పేద ప్రజల్ని ఎక్కువ శాతం రక్షించబడాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటి సిలిండర్ వెనక ఇప్పు కట్టుకునే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైన గాలి లేదు. ఇవన్నీ ఆ పొగ గొట్టాల నుంచి వచ్చే వాతావరణం మొత్తం కూడా కలుషితం అయిపోయి ఇదంతా కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఉదాహరణ చూసుకుంటే ఢిల్లీలో ఇదిగాడ ముందు ఉంటాయి, ఇప్పుడు వాటిని పెట్రోల్గా మారుస్తున్నారు. వాటిని కూడా మార్చి రానున్న రోజుల్లో విద్యుత్ తోటి ఎటువంటి కలుషితం లేకుండా పొగ రానటువంటి వాహనాలు కూడా వాడుకునే రోజులు దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పల్లెటూరు ఎక్కడ ఖాళీ జాగా జరుగుతుంది అక్కడ చెట్లు నాటం అనేది పెట్టుకొని ఈ యొక్క వాతావరణాన్ని మన చేతుల్లో ఉండదు కాబట్టి మనమే దీన్ని రక్షించబడుకుని చేసుకొని ఇటువంటి వ్యాధులు రాకుండా పరిరక్షించుకోవడం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జాతీయ స్థాయిలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లల లోపల శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్తోని పోలియో మహమ్మారిని తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రం లోపల క్షయ కానీ, పోలియో కానీ, తర్వాత హైపాటైటిస్ వంటి వ్యాధులు నిరోధించడం కోసం ఈ రోటా వైరస్ అనేటువంటి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ వల్ల చిన్నపిల్లల్లో కాక శిశు మరణాలను తగ్గించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వల్ల తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజల చర్యలు తీసుకురావడం ద్వారా శిశు మరణాలు తగ్గించవచ్చు. ఇవాళ ధనవంతరి కానీ కొన్ని రకాలైన వ్యాధులు నీళ్ళ గురించి లాంటి ఇటువంటి వాతావరణ సీజనల్గా వచ్చేటట్టు ఒక కొన్ని గంటలు ఉంది. అది నీళ్ళ వల్ల కానీ ఇతర పరిసర ప్రభావం ఉంది. అన్నింటి కూడా తగ్గించడానికి కొండవేసి అనేది ఉపయోగపడతాం. కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. 6 నెలలకి 10 నెలలకి తర్వాత సంవత్సరం పిల్లవాడికి వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పిన కోరుకుంటారు.
రోటా వైరస్ వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు. ఈ వ్యాక్సిన్ని 1.5 పిల్లల దగ్గర నుంచి 1.5 3.5 పిల్లల వేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం లోపు పిల్లలు అంటే వాళ్ళందరికీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. సంవత్సరం లోపు చనిపోయే పిల్లల సంఖ్య దేశవ్యాప్తంగా 30-40 వరకు ఉంటుంది. దీంట్లో సగం వరకు దాదాపు 15 వరకు మరణాలు, శిశు మరణాలు 1000 మందిలో ఇక విరేచనల కారణాల వల్ల జరుగుతూ ఉంది. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో మనం ఈ రోటా వైరస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ రోటా వైరస్ వల్ల ఈ నీళ్ళ విరేచనాలు తగ్గిపోయి పిల్లల శిశు మరణాలు కూడా చాలా తగ్గుతుంది. దీంతోపాటు తల్లిపాలు కూడా ముఖ్యమంత్రి 6 నెలల వరకు తల్లిపాలు మంటలు తాగించాలి. తర్వాత 6 నెలల తర్వాత శుభ్రమైన నీళ్ళ శుభ్రమైన ఆహారం తీసుకుంటే ఈ విరేచనలు బాధపడకుండా పిల్లలందరినీ మనం ఒక్కటి వంద.